ఏ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి గురుప్యూర్ నమ మహాగణాధిపతి నమ ములుగు డాట్ కాం ప్రేక్షకులకు జ్ఞానపశునాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు ఈ నెల పదిహేడవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి చాంద్రమానాన్ని అనుసరించి మీద జన్మ నక్షత్రాలను నామ నక్షత్రాలను అనుసరించి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేస్తాను ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఆర్థిక పరమైన సమస్యలను అధిగమించగలుగుతారు వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి ఈ ఇబ్బందులు ఎప్పుడు తిరుగుతాయంటే అనుకూలమైనటువంటి పరిణామాలు సంప్రాప్తిచ్చినప్పుడు అందరూ బాగున్నప్పుడే మీరు కూడా బాగుండగలుగుతారు కరోనా వైరస్ వల్ల ఏర్పడేటువంటి ప్రభావం వల్ల మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇబ్బంది పడతారు వ్యాపార సంబంధన విషయాల్లో మళ్ళీ మొదటి నుంచి వ్యాపారాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది అదేవిధంగా పరిచయం ఉన్న వ్యక్తులతో ధనవంతులైన స్నేహితులతో మాట్లాడి వాళ్ళ సహాయం అందించిన వాళ్ళు కూడా సతికిల పడ్డారన్న పరిస్థితి తెలుసుకొని ఏమీ మాట్లాడలేని పరిస్థితి గోచరిస్తోంది వ్యాపార వ్యవహారాల్లో నూతనమైన పద్ధతుల్లో కార్యక్రమాలను ముందుకు నడుపుతారు కొంతవరకు అనుకూలమైన ఫలితాలను సాధించగలుగుతారు ప్రభుత్వ పరంగా మీకు అంతో ఇంతో ఊరట కలుగుతుంది దానికి సంబంధించినటువంటి మార్గదర్శక సూత్రాలని వీరు సక్రమంగా అమలు చేయగలుగుతారు అదే విధంగా అదే కోణంలో మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఎందుకంటే సమస్యలు మనకే కాదు మన శత్రువర్గానికి కూడా సమస్యలు వచ్చాయి అని కొంతమంది సంతోషపడతారు అదేవిధంగా వివాహాది శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో పోస్టు పోయినవి వాటిని శ్రావణ మాసంలో కార్తీక మాసంలో కానీ చేద్దామని చెప్పారు భావిస్తారు అనుకున్నటువంటి ముహూర్తాలు కుదరకపోయినా ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఏర్పడినప్పటికీ మానసికమైనటువంటి ధైర్యాన్ని కలుగుంటారు ఇతరుల ముందు మీ బాధలను చెప్పుకోవడానికి ఇష్టపడరు అలౌకికమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు అంత నిరామయంగా ఉంటుంది వైరాగ్యం ఆవరిస్తుంది ఎవరు ఎన్ని విధాలుగా మాట్లాడినా మీ మానసికమైన ఉద్దేశాన్ని ఎవరు మార్చలేరు భగవంతుల మీద వేసి నూతనమైన కార్యక్రమాలు ప్రారంభిస్తారు ఆరంభంలో మంచి ఫలితాలు ఉంటాయి శుభ సూచికలు ఉంటాయి మీరేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు ప్రతిరోజు భతిరచం అష్టమూలికా దేవంతో లక్ష్మీ తావర వత్తులతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజైనా ఏ లోకమైనా ఏ ఏ ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజు మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టార్ట్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి వ్యవసాయపరంగా అనుకూలంగా ఉంది పండ్ల తోటలు కూరగాయలకు సంబంధించినటువంటి తోటలు వీటి విషయంలో అంత యోగవంతమైనటువంటి పరిస్థితిగా గోచరించట్లేదు మిగిలినటువంటి వ్యాపార వ్యవసాయ వ్యవహారాలు అను అనుకూలంగా ఉంటాయి కరోనా వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు ఇబ్బంది పడతారు మీరు ఇబ్బంది పడాలని మీరు ఎదగకూడదని ఆశించే వ్యక్తులకి ఇదొక సదవకాశంగా భావిస్తారు కానీ వాళ్ళు మీకంటే ఎక్కువగా మునిగిపోయే పరిస్థితి ఉందని వాళ్ళు గ్రహించలేరు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీ యొక్క ఆధిపత్యాన్ని మీరు సాధించుకోగలుగుతారు నిలబెట్టుకోగలుగుతారు నవ్వల వాళ్ళ ముందు కాలుదారి పడే పరిస్థితి మీకు లేదు మీ శత్రువర్గానికి వైరి వర్గానికి ఈ పరిస్థితి మాత్రం తప్పదు నవ్వల వాళ్ళ ముందు కాలుదారి పడతారు అదే కోణంలో వ్యాపార సంబంధమైన విషయాలు ఉద్యోగ సంబంధమైన విషయాలు వీటి పరంగా అంత అనుకూలంగా లేదు ఒడుదురుగులుగా గోచరిస్తుంది ఇబ్బందికరమైన వాతావరణం గోచరిస్తుంది కష్టపడి మరమ్మతులు చేసుకోవాల్సిన స్థితి అనిపిస్తుంది మళ్ళీ మరమ్మత్తులు చేసుకొని ఇంట్లో నివాసం ఉండాలి ఈ ఉద్యోగంలో ఉండాలి ఈ వృత్తిలో ఉండాలి అని నిర్ణయించుకుంటారు వీలు లేని పరిస్థితుల్లో కొంతమంది వివాహాది శుభకార్యాలని వాయిదా వేస్తారు అక్టోబర్లోనో నవంబర్లోనో మంచి ముహూర్తం ఉన్నప్పుడు చేద్దామని చెప్పని ఇరుపక్షాల వారు అనుకుంటారు కానీ ఎంతో గ్రాండ్గా చేద్దాం అనుకున్నటువంటి పెళ్ళి ఈ విధంగా వాయిదా పట్టడం మీ మనోవేదనకి కారణమవుతుంది మంచి సంబంధం కుదిరింది బాగా చేద్దాం నలుగురిని పిలుద్దాం అని మీరు భావిస్తారు కానీ మనం తలచింది వేరు భగవంతుడు తలచింది వేరు మన చేతులు ఏమీ లేదు అంతా ఈ స్వరేచ్ఛ అని మీరు భావిస్తారు ఉన్నంతలో సుఖంగా ఉండటానికి ప్రయత్నాలు చేస్తారు అమ్మకాలు కొనుగోలు సంబంధించిన విషయాల్లో అటు అమను లేరు ఇటు కొరను లేరు రెండు పరిస్థితులు గోచరిస్తున్నాయి అదేవిధంగా ఇంటి ఆర్థిక పరిస్థితి ఖర్చులకు సరిపోతుంది అంతకుమించి పెద్దగా మీరు ఆశపడాల్సిన అవసరం లేదు ఉన్న డబ్బు ఏదైతే ఉందో అది పెళ్ళికి ఖర్చు పెట్టాలి అది పోయి మిగిలిన వాటితో చిన్నపన్న పనులు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో కొత్తగా భూమిని కొనుగోలు చేసి దాన్ని మళ్ళీ ఎక్కువ రేటు అమ్ముతావు అనేటువంటి స్పెక్యులేషను అనవసరం అని చెప్పి భావిస్తారు అదేవిధంగా మీ పొలం కానీ మీ స్థలం కానీ కొనుగోలు చేయడానికి కొంతమంది వ్యక్తులు ముందుకొస్తారు శుభకార్యానికి ముందు ఇవి అమ్ముకుంట దేనికి లేని చెప్పని భావిస్తారు అమ్మారు అదేవిధంగా ప్రతిరోజు వతిరచూడం మనం చేస్తున్నటువంటి దైవారాధన ప్రార్థన యోగా మెడిటేషన్ ఇవన్నీ ఏమైపోయినాయో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది అందరూ యోగా యోగా అంటున్నారు ఎక్కడ చూసినా భక్తి సంబంధమైనటువంటి కార్యక్రమాలే మరి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అనేది ఎవరికి అర్థం కాదు ప్రతిరోజు ప్రతి రత్యకు కూడాను పూజా పురస్కారాలు చేసేవాళ్ళు లక్షల మంది ఉన్నారు కోట్ల మంది ఉన్నారు ఈ పూజలనేవి ఏవైనా ఈ కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఇలా చుట్టుపట్టడం ఏంటి అనేటటువంటి బాధ ఇబ్బంది కలిగిస్తుంది ఏది ఏమైనప్పుడు కూడా సొంత ఆలోచనలతోటి సొంత మార్గాలతోటి సొంత ఆలోచనలతోటి మళ్ళీ మనం పునాది రాయిలు ఇచ్చి కట్టుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది ఆ పునాదిరాళ్ళు మళ్ళా వేయటం ప్రారంభించాలి మళ్ళా జీవితాన్ని మొదటి ప్రారంభించాలి అనేటువంటి భావన కలుగుతుంది అందరితో పాటు నష్టపోయినా మీ నష్టానికి ఇది కాక ప్రత్యేకమైన కారణాలు కూడా ఉన్నాయి అవి మిమ్మల్ని బాధిస్తాయి ఈ రాజులో జన్మించిన వారు అష్టభులుకాదలతోటి ఊర్ణమ శివాయ ఒత్తులతోటి దీపారాధన చేయటం సర్వరక్షోర్ణంతో సర్పదోష నివారణ తోటి స్నానం చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజు మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి ఆర్థిక పరమైన విషయాల్లో అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది వచ్చినటువంటి కష్టాల్ని చాలా త్వరలోనే కోలుకోగలుగుతారు ఆర్థికపరమైన విషయాల్లో ఏర్పడినటువంటి ఇబ్బంది తొలగిపోతుంది వృత్తి ఉద్యోగాల పరంగా పూర్వపు స్థితిని సాధించడానికి అవసరమైనటువంటి కార్యక్రమాల్ని చేసి విజయవంతమైన ఫలితాలని సాధించగలుగుతారు చాలా లోతున పడ్డాం పాతాళంలో పడ్డాం ఎలా మనం బయటికి రావాలి అని ఎంతగానో ఆందోళన పడిన మీకు భగవంతుడి అనుగ్రహం వల్ల మంచి రోజులు వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది చాలా స్పష్టంగా అదేవిధంగా విద్యా సంబంధమైన విషయాలు సానుకూల పడతాయి పోటీ పరీక్షల సంబంధ విషయాలు కూడా సానుకూల పడతాయి పోటీ పరీక్షలు వాయిదా పడటం మీ అదృష్టం ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ భగవంతుడి మీది భారం వేసి అన్ని కార్యక్రమాలు చేస్తారు సహోదర సహోదరి బంధువర్గం కానివ్వండి మిత్రవర్గం కానివ్వండి అందరూ తలా కాస్త పాపం పంచుకున్నట్టుగా ఎవరి చేతిలో ఉన్న చెడు వాళ్ళు చేస్తారు నోటుకొచ్చినట్లా మాట్లాడతారు మీకంటే స్థాయి తక్కువ వాళ్ళు మరీ నోరుదు ఎక్కువ చేసి మాట్లాడతారు ఇవన్నీ పట్టించుకోకుండా మన అభివృద్ధి జయంగా మనం పాకులాడాలి అభివృద్ధిని సాధించాలి అదే అందరికీ కూడా గుణపాఠం అవుతుంది మనకు మేలు చేసేది అవుతుంది అని మీరు భావిస్తారు అదేవిధంగా చేస్తారు వివాహ శుభకార్యాలు వాయిదా వేయవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ అందరికీ కూడాను మానసికమైనటువంటి సయోజనం ఉన్న కారణం చేత మంచి రోజులు చూసి వివాహం చేద్దామని చెప్పి భావిస్తారు అయితే ఈలోపు ఇతర సంబంధ బాంధవ్యాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో కాస్త వాగ్వివాదం సంభవించడం మేము మీ సంబంధం ఎప్పుడు తిరస్కరించామని మీరు చెప్పడం వాళ్ళేమన్నా మీరు సరిగ్గా చెప్పలేదని చెప్పం ఇలాంటి సంఘటనలు జరిగే ఉన్నాయి వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు వద్దు అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మీ ఇంటి సంబంధం ఎంత గొప్పదో వాళ్ళ తర్వాత అర్థమవుతుంది అర్థమయ్యి ఈ రకమైనటువంటి నాటకాలు ఆడుతుంటారు ట్రాన్స్పోర్ట్ బిజినెస్ బాగుంటుంది మళ్ళీ శుభోదయం లాగా ప్రారంభించగలుగుతారు అదేవిధంగా ఎలక్ట్రికల్ షాపులు ఎలక్ట్రానిక్ షాపులు పాలు పెరుగు కూరగాయలు వంటి వ్యాపార వ్యవహారాలు సానుకూలపడతాయి నూతనమైనటువంటి వాహనాన్ని తీసుకోవాలనుకునే మీ కోరిక నెరవేరుతుంది మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు పెద్దల భక్తి కలిగి ఉంటారు మనసులో ఎప్పుడూ కూడా పెద్దవాళ్ళ గురించి ఆలోచన చేస్తారు వాళ్ళ పేరు మీద అన్నదానాలు అనాథాశ్రమాలు నడపటం వంటి కార్యక్రమాలు చేస్తారు యోగా మెడిటేషన్ వల్ల ఏమీ ఉపయోగం లేదని తెలుసుకుంటారు ఈ యోగాల వల్ల మీకు నడులు పట్టుకుపోవటం తొడలు పట్టుకుపోవటం అరికాళ్ళు పట్టుకుపోవటం భుజాలు పట్టుకుపోవటం తప్ప దీనివల్ల ఎలాంటి ఉపయోగం మీకు కలగదు మెడిటేషన్లో కాన్సన్ట్రేషన్ కుదరదు అసలు మెడిటేషన్ చేసే విధానానికి వ్యతిరేకమైన చేస్తూ మీరు మెడిటేషన్ అంటున్నారు అది కూడా మేము వంట పట్టదు మీకు అలవసరం అందరికీ కాదు ఈ రాశిలో జరిపించిన వాళ్ళకి మాత్రం ఈ ఫలితం ఈ రాశిలో జరిపించిన వారు అష్టములుగా తైలంతో తెల్లజిల్లుడి ఒత్తులతోటి మహాగణపతికి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన అదే కోణంలో ఐశ్వర్య రాగితో స్నానం చేయటం సర్వరక్షాసుతో స్నానం చేయటం ఏ అభిషేకమైన ఏ హోమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి సర్కాట రాశి వారికి బంధుమిత్రుల పరంగా మంచి సపోర్ట్ లభిస్తుంది మీ కష్ట సుఖాల్లో వాళ్ళు పాలు పంచుకుంటారు మీకు అన్ని విధాలుగా అండగా ఉంటారు ఒకప్పుడు మీరు సహాయపడిన వ్యక్తులు కృతజ్ఞత లేకుండా కృతజ్ఞతతో మీకు సహాయపడతారు ఇది చాలా ఆశ్చర్యం కలిగించే అంశం ఎవరికైనా ఏదైనా మేలు చేస్తే తిరిగి మేలు చేయకపోగా వాళ్ళు అపకారం చేస్తారు ఈ రకమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి సమాజంలో మీరు చేసేటటువంటి పనులని సహాయాన్ని గుర్తుపెట్టుకొని తిరిగి మీకు సహాయం చేయటం ఆరోగ్యకరమైనటువంటి సమాజంలో చెప్పదగినటువంటి సూచన వివాహాది శుభకార్యాలు వాయిదా పడతాయి కొన్ని కార్యక్రమాలు ఏదో పెళ్ళి అయిందనిపించాం అనే దూరంలో చేసుకొని వెళ్తారు వృధా ఖర్చు చాలా అవుతుంది ఇచ్చిన డబ్బు ఇచ్చిన డబ్బు తిరిగి వాపసు ఇవ్వరు కొన్ని సందర్భాల్లో సరే ఏది ఏమైనా భగవంతుని ముందు మనం తప్పు చేయకూడదని అని చెప్పి భావిస్తారు అనుకున్న అనుకున్న విధంగా చేయగలుగుతారు మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉన్నంతలో ప్రతి చిన్న విషయానికి మీరు బాధపడరు ఆ రకమైన వాతావరణమే మంచిది కాదని భావిస్తారు ఉన్నంతలో ఆనందపడటానికి సుఖపడటానికి ప్రయత్నాలు చేస్తారు అదే విధంగా నడుచుకుంటారు మీకు ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నాయని తెలిసిన వాళ్ళు మీ ప్రవర్తన చూసి చాలా ఆశ్చర్యపోతారు మన చేతులు ఏముంది భగవంతుడి చేతిలో ఉంది మనం ఒకటి అనుకున్నాం ఆయన ఇంకోటి తలిచాడు మనం ఎందుకు బాధపడాలి అనేటువంటి ధోరణిలో మీ వివరణ ఉంటతోటి మిగిలిన వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు మానసికమైన ఉత్సాహాన్ని మానసికమైన ధైర్యాన్ని కలిగి ఉంటారు అదే కోణంలో విద్యా సంబంధన విషయాలు పోటీ పురోషన్ సంబంధ విషయాలు ఇవి అనుకూలంగా ఉంటాయి ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్న వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి కొన్ని సర్దుబాటు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కొన్ని విషయాల్లో తల ఉంచుకుని పోవలసిన పరిస్థితి వస్తుంది మానసికమైనటువంటి ధైర్యాన్ని ఉత్సాహాన్ని కలిగి ఉంటారు నూతనమైన అవకాశాల కోసం ఫైత్రాలు చేసి వాటిని వారం సాధించగలుగుతారు మీ టాలెంట్కి మీరు చదివి చదువుకి తగిన ఉద్యోగం లభిస్తుంది దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి మీ వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు మానసిక ఉత్సాహాన్ని కలిగొట్టారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు మీకు మీరుగా మీకున్నటువంటి టాలెంట్ని గొప్పగా చెప్పుకోవడానికి ప్రజెంట్ చేయటానికి ఇష్టపడతారు విమర్శలు పట్టించుకోరు పొగడ్తలను మాత్రమే పట్టించుకుంటారు ఈ రాష్ట్రం జన్మించిన వారు అష్టమూలికా తేలతోటి ఓం నమో నారాయణ ముతులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజ ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజు మీ పూజా సామాగ్రి కొరకు డాన్ లాగిన్ అవ్వండి సింహరాశి వారికి ఆర్థిక పరమైన విషయాల్లో అనుకోకుండా వెసులుబాటు కలుగుతుంది మీరు వివిధ బ్యాంకుల్లో చేసిన అప్పులు వాటిని తీర్చాల్సినటువంటి ఒత్తిడి తగ్గిపోతుంది వాళ్ళకి వాళ్ళు మారిన పరిస్థితుల దృష్ట్యా అప్పులేవి కట్టక్కర్లేదు ఆరు నెలల వరకు వెసులుబాటు ఉంటుంది అని ఎనవస్ చేయటం మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది ఈ నేపథ్యంలో ఈ ఉన్న కాలంలో ఏదో విధంగా అప్పులు వడ్డీలు కొంతవరకైనా మనం తీర్చగలుగుతాం మనం గతంలో లాగానే స్థిరంగా ఉండిపోగలుగుతాం ఈ కరోనా దెబ్బకి నష్టం ఒక రకంగా నష్టపోయినా ఇంకో రకంగా లాభపడ్డం మనకి అనుకూలమైన సమయం దొరికింది అని భావిస్తారు వివాహాది శుభకార్యాలు చాలా సింపుల్గా జరిపిస్తున్నాం మీ మనోవేదనకి కారణమవుతుంది అదేవిధంగా వివాహాది శుభకార్యాలు ఇతరత్తుల ఫంక్షన్లు వాటికి సంబంధించిన విషయాల్లో కొన్ని నష్టాలు కూడా గోచరిస్తున్నాయి ఎవరు నిర్ణయించలేని విధంగా ఎవరిని నిందించలేని విధంగా ఆ నష్టాలు ఉంటాయి అదే కోణంలో మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి అన్యాయం చేయకుండా చేయవలసినటువంటి సహాయ సహకారాలని అందించగలుగుతారు విద్యా సంబంధమైన విషయాలు వైద్య విద్యకు సంబంధించిన విషయాలు సివిల్ సర్వీస్కి సంబంధించిన విషయాలు ఇవి కొంచెం వాయిదా పడ్డా కానీ వీటిల్లో మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి వైద్య విద్యలో వాయిదా పడదు చక్కగా అనుకూల సమయానికి జరుగుతాయి వాటిల్లో మీరు ప్రత్యక్షమైనటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలని సాధిస్తారు ఈ రాశి జన్మించేవారు అష్టములు కథలతోటి ఓం నమో నారాయణాయ వతలతోటి ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కన్యారాశి వారికి అప్పులకు సంబంధించిన వ్యవహారాలు ఇబ్బంది పడతాయి ముఖ్యమైనటువంటి వాళ్ళకి అప్పులు తీర్చాల్సిన పరిస్థితి ఏదైతే ఉందో దాని గురించి మలగుల్లలు పడతారు వేరే చూడ డబ్బులు తీసుకొని సర్దుబాటు చేసే పైతాలకు పైతనిచ్చినా అవి పైత్రాలు పైత్రాలుగానే ఉంటాయి చివరికి గోల్డ్ తాకట్టు పెట్టి అప్పులు తీర్చి మీ నిజాయితీని నిరూపించుకుంటారు ఇది కొంతమంది విషయంలోనే అందరి విషయంలో కాదు విద్యా సంబంధమైన విషయాలు వైద్య విద్యకు సంబంధ విషయాలు సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు ఐఐటి అదేవిధంగా వైద్య విద్య ఇవన్నీ కూడా సానుకూలపడతాయి ఎన్నో రకాలుగా ఇబ్బందులు వచ్చినప్పటికీ మానసికమైన ఉత్సాహాన్ని ప్రోత్సాహాన్ని కలిగి ఉంటారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో జన్మించిన వారు సివిల్ సర్వీసులకు అయ్యే అవకాశం గోచరిస్తుంది సివిల్ సర్వీసుల పరీక్షలు వాయిదా పడటం మీ మానసికమైన సంతోషానికి కారణమవుతుంది మీకు అనుకూలమైన కాలంలో సివిల్ సర్వీసులకు సంబంధించిన పరీక్షలు జరిగేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది వ్యవసాయ సంబంధ విషయాలు అనుకూలంగా ఉన్నాయి ప్రభుత్వ పథకాలు కొత్త వాళ్ళు ఆదుకుంటాయి ప్రతి విషయంలోనూ మీకు ఏదో ఒక రకమైనటువంటి పరిజ్ఞానాన్ని వృద్ధి చేసే వ్యక్తులు మీకు అండగా ఉంటారు ఏ విషయంలోనూ బాధపడకుండా కాలానికి ఎదురీరాలి మంచి రోజులు అప్పుడే వస్తాయి మనం నష్టం వచ్చిందని వ్యాపారం బాగాలేదని జరగలేదని దెబ్బతిల్లామని ఇలా భావించవద్దు జరిగింది జరిగిపోయింది జరగవలసిన దాన్ని తెలివితేట్లుగా రుజువు చేసుకోండి మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు వాటన్నిటి కూడాను మీరు చెప్పదగిన విధంగా చెప్పుకోదగిన విధంగా చేయగలుగుతారు అదే కోణంలో మీ శత్రువర్గాన్ని రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో నానా రకాలుగా ఇబ్బందులు పెట్టగలుగుతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సానుకూల పలుచుకునే కార్యక్రమాలు చేస్తారు ఏమీ ఇబ్బంది పడద్దు ఏమీ బాధపడద్దు మానసికమైన ఉత్సాహాన్ని కొని తెచ్చుకోండి మనోధైర్యాన్ని ఆత్మగౌరవాన్ని ఆత్మబలాన్ని కలిగి ఉండి తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయి అదేవిధంగా ఈ రాష్ట్ర జరిపించేవారు అష్టములక ధైర్యంతో లక్ష్మీ తామర ఉత్తరతోటి మహాలక్ష్మీదేవి దగ్గర దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి సర్వరక్ష సర్పదోష నివారణ సర్వరక్ష చూర్ణాన్ని కలిపి స్నానం చేయండి అనేక రకాలైనటువంటి సర్పదోషాలు తొలగిపోతాయి ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి తులారాశివారికి బంధువులకు సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకొని వాళ్ళ యొక్క ఇబ్బందుల్ని నెరవేర్చాలని చెప్పని మీపై ఒత్తిడి వస్తుంది చేసేది లేక అయిన వాళ్ళ మధ్య తీర్పులు పంచాయతీలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఆ విధంగా చేస్తారు అందరినీ ఒకే తాటి మీద నడిపిస్తగలుగుతారు వర్తమాన పరిస్థితిలో అందరం కూడా చితికిపోయాము దెబ్బతిన్నాం మనం యూనిటీగా ఉంటేనే ఏదైనా మనం సాధించగలుగుతాం ఈ రకమైనటువంటి అసూయ ద్వేషాలతోటి భిన్నాభిప్రాయంతో మనం సాధించేది లేదు అని మీరు భావిస్తారు అదే విషయాన్ని చెప్తారు కరోనా వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నష్టం సంభవిస్తుంది ఇది వ్యక్తిగత జాతకంలో ఉన్న లోపం కాదు ఇది దేశ జాతకంలో ఉన్నటువంటి అరిష్టం దానివల్ల ఈ రకమైన పరిస్థితి గోచరిస్తుంది ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు అనుకూలమైనటువంటి ప్రయత్నాలు చేస్తారు ఇతరులకి ఏ రకమైనటువంటి మెసేజ్ ఇవ్వాలో ఆ మెసేజ్ స్పష్టంగా ఇవ్వగలుగుతారు అనేక రకాల రంగాల్లో ప్రావీణ్యమైన వాళ్ళు నిష్ణాతులు వాళ్ళ సలహా మీరు తీసుకుంటారు అలాంటి వాళ్ళ పరిచయం కావటమే మీ అదృష్టం కాబట్టి ఎవరికీ లభించినటువంటి అపూర్వమైనటువంటి సలహాలు మీకు రావటం బ్యాంకులో లభించడం వీటి వల్ల నూతన వ్యాపారాన్ని ప్రారంభించడం చేయగలుగుతారు గతంలో పది సంవత్సరాల్లో చేసినటువంటి వ్యాపారం ఒక్క సంవత్సరంలో ఇప్పుడు చేయగలుగుతారు మనకి నష్టం జరిగినా కానీ భగవంతుడి దేవల్ల మేలు జరిగింది అని భావిస్తారు మొదటి నుంచి కూడా మీకున్నటువంటి నమ్మకాన్ని దేవుడి మీద ఉన్న నమ్మకాన్ని ఎప్పుడు కూడాను బొమ్ము కాదని చెప్పని మీరు నిశ్చయించుకుంటారు అదే కోణంలో మీరు నడుస్తారు మానసికమైన ఉత్సాహాన్ని కలిగొట్టారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ నన్ను నా ఆంతరిక సభ్యుల్ని ఎవరు విమర్శించినా ఊరుకోను అనే విధంగా మీరు సిగ్నల్స్ పంపిస్తారు అయినప్పటికీ మీ వాళ్ళ పట్ల ఉన్నటువంటి తప్పు ఏదైతే ఉందో దాన్ని సంబంధించుకోవడం చెప్పదగినటువంటి సూచన రాబోయే రాజకీయపరమైనటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పదవి ప్రాప్తి ఈ పాటికి పదవిలో మీ అనుచరులకి పదవిని ఇప్పించుకోగలుగుతారు ఈ రాష్ట్ర జన్మించిన వారు అష్టభూతిగా తెల్లంతో మీ ఇష్టమైన దేవుడికి దేవతకి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజ పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి పూజా సామాగ్రి కొరకు లాగిన్ రాశి వారికి సాంకేతిక పరమైన చిక్కులు తొలిగిపోతాయి వృత్తి ఉద్యోగాల పరంగా సంపాదించినటువంటి స్థిరాస్తులు వాటి మీద వచ్చేటువంటి అద్దెలతోటి కాలక్షేపం చేస్తారు వృత్తి ఉద్యోగాల్లో చురుగ్గా పాల్గొనేటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా సంతాన సంబంధ విషయాల్లో దిగులుంటుంది వివాహ శుభకార్యాలు కుదరకపోవటం కుదిరింది అనుకునే సంబంధం ఈ కరోనా వల్ల వెనక్కిపోవటం ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి అదే కొండలో అదే విషయంలో చాలామందికి సలహాలు ఇచ్చిన మీరు సొంత విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఆలోచన చేస్తారు మీరు పైకి కనిపించకుండా ప్రేమించేటువంటి మీ యొక్క మిత్రుడు అన్ని విషయాల్లోనూ మీకు తగిన సహాయ సహకారాలు అందిస్తాడు ఏ ఏ రకంగా చూసినా కానీ మీకు ఇబ్బంది లేని వాతావరణాన్ని సృష్టిస్తారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మీ వాళ్ళని వెనకేసుకొస్తారు మీ వాళ్ళ తప్పు మీరు ఒప్పుకోరు వాళ్ళు చాలా బుద్ధిమంతులని చెబుతారు వాళ్ళు చాలా గొప్పవాళ్ళని చెబుతారు అసలు వాళ్ళు ఉండటం వల్లే నేను వచ్చానని చెబుతారు ఇలా అమాయకులైనటువంటి వాళ్ళని అంతగా మంచివాళ్ళు కాని వాళ్ళని మీ వృక్షాన మీ పక్షాన ఉన్న కారణం చేత వాళ్ళందరినీ కూడా మీరు సానుభూతితోటి ప్రేమాభిమానాలతోటి అభిమానిస్తారు సంరక్షిస్తారు వాళ్ళు మిమ్మల్ని కాదని బయటికి పోతే దంపిడీకి చల్లరు ఆ విషయం మీరు గ్రహించి మీ దగ్గరే పెట్టుకుంటారు ఎందుకు పెట్టుకున్నారు పరిగమానం వాళ్ళని ఎవరైనా అడిగితే మీకు చాలా కోపం వస్తుంది వాళ్ళు పనిగా మన వాళ్ళు చవటలు అయితే బయటికి వెళ్ళి ఏం బతుకుతారు నా దగ్గరే బతకాలి మరి నా దగ్గరే కాకపోతే ఎక్కడ ఉంటారు అని మీరు వింత దూరంలో మాట్లాడతారు మీకున్నటువంటి సామాజిక న్యాయం కృతజ్ఞత అభిమానం ఎదుటి వాళ్ళకి సహాయం చేయటంలో మీరు పొందేటువంటి సంతోషకరమైన ఆనందం ఇవన్నీ మీకు అలంకారాలుగా ఉంటాయి పైకి కనపడవు కానీ ఇవి మీకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి అలంకారాలు అన్నదాన సత్వాలకు సహాయం చేస్తారు అదేవిధంగా కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి పోయిందనుకున్నటువంటివి పిత్రార్జితం చేతికి అందుతుంది అదేవిధమైన కోరికలో మానసికమైన ఉత్సాహాన్ని వీరు కలుగుంటారు ప్రతి విషయంలోనూ ప్రతి విషయానికి మిమ్మల్ని మీరు సమర్థించుకునే ప్రయత్నాలు చేస్తారు వాటిని మార్చుకోరు ఈ రాశి జరిపించేవారు అష్టమూలిక తైలంతో మీ వచ్చిన దేవుడికి దేవతకి దీపారాధన చేయండి మంచి ఫలితాలు ఉంటాయి సర్పదోష నివారణ సూర్యంతో స్నానం చేయండి అన్ని రకాల సర్పదోషాలు పోతాయి ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైన ఏ హోమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు విద్యా సంబంధన విషయాల్లో కొంత అగమ్య గోచర వాతావరణం సూచిస్తుంది పరీక్షలు రద్దు కావటం ప్రభుత్వం వాళ్ళని ప్రమోట్ చేయటం మీకు నష్టం కలిగించే అంశంగా మారుతుంది అదే పరీక్షలు పెడితే మీ ఇన్స్టిట్యూట్కి మంచి మార్కులు కలిగిన విద్యార్థులు ఫస్ట్ క్లాసులో పాస్ అయి ఎక్కువ మంది మీ ప్రఖ్యాతికి తోడ్పడేవాళ్ళు చేసే శ్రమకు తగిన ఫలితం లభించకుండా నేలపాలైపోయిందని మీరు బాధపడద్దు ఇతరతర విషయాల్లో కూడాను మీకున్నటువంటి స్థాయిని సంస్థ స్థాయిని సంస్కారాన్ని ఉపయోగించుకొని మీ విద్యార్థులకి పోటీ పరీక్షల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రైనింగ్ ఇచ్చేటువంటి స్కూళ్ళని ఏర్పాటు చేయగలుగుతారు కరోనా వల్ల ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ నష్టపోతారు రవాణా రంగంలో వారికి గడ్డు కాలం అదే కోణంలో మానసికమైనటువంటి ఉత్సాహాన్ని మానసికమైన ధైర్యాన్ని కలిగి ఉండటం ఇష్టమైనటువంటి విషయం వివాహాది శుభకార్యాలు అదే కోణంలో ఉపనయనాది సౌకర్యాలు శుభకార్యాలు ఇవన్నీ కూడాను మీరు అనుకునే విధంగా చక్కగా మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉండి వీటన్నింటి కూడాను చాలా సింపుల్గా ఈ కార్యక్రమాల్ని పూర్తి చేస్తారు లేకపోతే అక్టోబర్ నవంబర్ నెలల్లో అద్భుతమైనటువంటి ఒక సెట్టింగ్ తోటి పెళ్లిని బ్రహ్మాండంగా చేయగలుగుతారు అందుకు ఇందుకు మీరు సమర్థులే కొంతమంది సింపుల్లో చేస్తారు కొంతమంది గ్రాండ్గా చేస్తారు అదేవిధంగా ఈ రాష్ట్రం జన్మించిన వారు ప్రతి రోజు ప్రతినిత్యం అష్టమూలిగా మీ ఇష్టమైన దేవుడి దగ్గర దేవత దగ్గర దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఏ పూజ ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది చేపట్టిన కార్యక్రమాలు పట్టుదలతోటి విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఇతరులకు సహాయం చేయడం ఎక్కువగా ఉంటుంది మానసికమైన దృఢత్వాన్ని కలిగి ఉంటారు మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా ఫోకస్ చేసుకునే ప్రయత్నాలు చేస్తారు మీడియా పరంగా మంచి ఫోకస్ లభిస్తుంది మీరు చేస్తున్న కార్యక్రమాలు పది మందికి తెలియాలని ఆరాటపడతారు దానికోసం ఆర్భాటం ఆర్పాటాలు చేస్తారు ఏది ఏమైనా మీరు చేస్తున్న పనులన్నీ ఎవరు కూడా కాదనరు వచ్చినటువంటి రూపాయలు పది పైసలు పదవి ఖర్చు పెట్టడంలో ఏమీ తప్పులేదు అనేటువంటి మీ సిద్ధాంతాన్ని ఎవరు కాదనలేరు అదే కోణంలో మానసికమైన ఉత్సాహాన్ని కలిగి ఉంటారు అయిన వారితో సంతోషంగా గడుపుతారు మీ భవిష్యత్తులో సమీప భవిష్యత్తులో రాజకీయ పదవి కానీ రాజకీయ ఒక ఉన్నతమైనటువంటి అవకాశం కానీ లభించే పరిస్థితి గోచరిస్తారు దూర ప్రాంత ప్రయాణాలు లాభించవు క్యాన్సిల్ చేసుకుంటారు విదేశాల్లో మీ వాళ్ళ గురించి చాలా మానసికమైనటువంటి ఆందోళన కలిగి ఉంటారు ఇద్దరికీ కూడాను ఇష్టమైతేనే రండి ఒంటరిగా మాత్రం ఎవరు రావద్దని చెప్తారు భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలని ఆ విధంగా మీరు పరిష్కరిస్తారు అందరికీ మీతో అవసరం ఉంది కాబట్టి మీ దగ్గరికి రావాలి కండిషన్ ఏంటి భార్యాభద్ధ కలిసి రావాలి ఆ విధంగా వస్తేనే కలిసి ఉంటేనే మీ ద్వారా సహాయం పొందుత పొందుతారని మీరు అండగా నిలబడతారని వాళ్ళకి తెలిసి వచ్చేలా చేస్తారు అందుకని పిచ్చి పిచ్చి తగాదాలు మారేసి మీరు చెప్పిన విధంగా వాళ్ళు అన్నంగా ఉంటారు సంతానం అయిన వారికి సంతాన ప్రాప్తి అదేవిధంగా నిరుద్యోగులైన విద్యావంతులకి ప్రాప్తి సంతానం అనే వారికి సంతాన ప్రాప్తి గోచరిస్తున్నాయి చాలా సంతోషంగా గడపగలుగుతారు ఈ కరోనా వైరస్ వల్ల ఏర్పడేటువంటి ఇబ్బందులు మీకు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ దెబ్బతీస్తాయి అందులో ఏమీ సందేహం లేదు కాకపోతే మిగిలిన వాళ్ళకంటే మీరు త్వరగా పుంజుకోవడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి మిగతా వాళ్ళకి సంవత్సరం పట్టేది మీకు ఒక రోజులో అయిపోతుంది ఆ రకమైనటువంటి గ్రహస్థితి మీ జాతకంలో గోచరిస్తోంది ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి ప్రతిరోజు ప్రతి రక్ష్యం అష్టమురికాళంతో మీ ఇష్టమైన దేవుడి దగ్గర మీ ఇష్టమైన దేవత దగ్గర దీపారాధన చేయండి ఇందువల్ల మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా అష్టమూరికా గొగ్గిలంతో పొగ వేయండి అన్ని రకాల బ్యాక్టీరియాలు చచ్చిపోతాయి ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది మంచి మధురమైనటువంటి వాసన నెల నెలకొంటుంది ఇవన్నీ కూడాను ఆయుర్వేద మూలికలతోటి హెర్బల్స్ తోటి ఇవన్నీ తయారు చేయడం జరిగింది ఇవి ఎక్కడ కృత్రిమంగా కూడాను తయారు చేసినటువంటి కాదు అసలు వన్ పర్సెంట్ కూడా లిక్విడ్ ఐటమ్స్ కానీ ఇతరత్ర అంశాలు కానీ లేవు మీరు అనుకున్న ఫలితాలని పొందగలుగుతారు ఏ పూజ ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి కుంభరాశి వారికి శుభాశుభాలు విస్తృతంగా ఉన్నాయి ఆరోగ్య పరిస్థితిలో కొంచెం మార్పులు వస్తాయి పెద్దగా ఆందోళనపడాల్సిన అవసరం లేదు మీ ఆలోచన విధానం చాలా విషయాల్లో మంచిగా దారితీస్తుంది మీరు పొరపాటు ఆలోచన చేసినా కానీ భగవంతు దేవాలయం మంచిగా దారితీస్తుంది వివాహ శుభకార్యాలు కొన్ని సింపుల్గా చేస్తారు కొన్ని వాయిదా వేస్తారు స్నేహితులు మిత్రులు పురోహితులు చెప్పినటువంటి మాటలు విని మంచి కార్యక్రమాలకు శ్రీకారం దొరుకుతారు మీ దగ్గర డబ్బు లేకపోయినా అప్పు తెచ్చి కొన్ని మంచి కార్యక్రమాలను పూర్తి చేస్తారు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వారికి ఈ పొలం కొందాం ఇందులో బిల్డింగ్స్ కట్టి అమ్ముదామని చెప్పని భావిస్తారు అది కొనాలని చెప్పని ఎప్పటి నుంచో మీరు అనుకుంటున్నారు వాళ్ళు కూడా మీకు అమ్మటానికి ఇష్టపడ్డారు ఏదో ఒక అమౌంట్ ముందు అడ్వాన్స్గా ఇచ్చి తర్వాత మిగిలిన కార్యక్రమాలు చూసుకోవచ్చు అనుకున్నారు ఆ తదుపరి కరోనా రావటం అంత బీభత్సం కావటం తెలుస్తుంది అదే మీరు కొనుంటే ఎంత నష్టపోయేవలసి వచ్చిందో ఎన్నో విధాలుగా మాట్లాడబడాల్సిన పరిస్థితి అప్పులు వాళ్ళకి సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఇవన్నీ అయ్యేవి అది కొనకపోవటం మంచిదైంది రియల్ ఎస్టేట్ భూమి తగ్గే దగ్గరగా అదేవిధంగా ఉపనయనం అక్షరాభ్యాసం అన్నప్రాసన శ్రీవంతం ఇలాంటి కార్యక్రమాలు జరిపిస్తారు అదేవిధంగా వ్యాపారాన్ని నూతనమైన పద్ధతిలో మౌలు చేయాలని చెప్పారు భావిస్తారు త్వరలోనే భాగస్వామ్య వ్యాపారానికి మీరు స్వస్తి పలికి సొంతంగా మీరు కార్యక్రమాలు చేసుకోవడానికి సొంత వ్యాపారం చేసుకోవడానికి సిద్ధపడతారు ఈ రాశిలో జరిపించేవారు ప్రతిరోజు ప్రతి కూడాను అష్టపూర్వక తైలంతో మీ ఇష్టమైన దేవుడి దగ్గర దేవత దగ్గర దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన ఏ పూజ అయినా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి స్ వారికి ఆర్థికపరమైన విషయాల్లో సర్దుబాట్లు చేయగలుగుతారు వ్యాపారం సక్రమంగా లేకపోయినా మళ్ళీ త్వరలోనే దాన్ని నిలబెట్టుకోగలుగుతారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ ఏదో రకమైనటువంటి దెబ్బలు తిరగటం మళ్ళీ వాటిని మీరు మీ వాళ్ళు కలిసి సరి చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఆర్థిక పరమైన విషయాల్లో కొంచెం టైట్గా ఉన్నప్పటికీ మీరేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు మీకు రకరకాలుగా సహాయపడే వాళ్ళు బోరేడు మంది శ్రేపు ఉన్నారు బంధువులు ఉన్నారు అన్నింటికీ మించి తల్లిదండ్రులు ఉన్నారు అదేవిధంగా సంతాన సంబంధ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు పిల్లల ఆరోగ్య విషయంలో ఎంతో భద్రత భయం ఉంటుంది వివాహాది శుభకార్యాలు మీరు అనుకున్నట్టుగానే వాయిదా పడతాయి ఇక ఎప్పుడు జరుగుతుంది వివాహం అనే విషయంలో మళ్ళీ ముహూర్తాలు పెట్టుకోవాలి ప్రతి విషయంలోనూ మీకంటూ ఒక స్థాయి స్థానం కలిగే విధంగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి మానసికమైనటువంటి ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ప్రతి విషయంలోనూ ప్రతి కోణంలోనూ మిమ్మల్ని మీరు ఏదో విధంగా ఫోకస్ చేసుకోవాలనుకునే ప్రయత్నాలు చేస్తారు అందులో విజయవంతమైన ఫలితాలని సాధిస్తారు ఈ రాశిలో జన్మించిన వారు అష్టములిగా తేలంతో మీ ఇష్టమైన దేవుడి దగ్గర దేవత దగ్గర దీపారాధన చేయటం వల్ల అఖండమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి మేషం నుంచి మన వరకు ఉన్నటువంటి పన్నెండు రాశుల వారికి సుపరినిధి గంటల పంచంగా ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు రాశి ఫలితాలు తెలియజేస్తాను అందరికీ ఒక చిన్న మనవి మే ముప్పై ఒకటి జూన్ ఒకటి రెండు మూడు తారీఖుల్లో ప్రళయం వస్తుందని సముద్రాలు పొంగి జన నష్టం సంభవిస్తుందని నానా బీభత్సాలు జరుగుతాయని కొంతమంది చెప్తున్నారు హడలు తీస్తున్నారు సోషల్ మీడియాలో మీరు పొరపాటు కూడా ఇలాంటి వాటిని నమ్మద్దు మనసు పాడు చేసుకోవచ్చు మే ముప్పై ఒకటి ఒకటి రెండు మూడు చక్కగా ఇంట్లో స్వీటు సేమ్యా చేసుకొని చక్కగా తినండి ఎలాంటి ఉపద్రవాలు రావు ఇట్లాంటి పుక్కిడి విషయాన్ని మీరు అసలు ఏమాత్రం పరిజ్ఞానం లేని వ్యక్తులు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది వికారి నామ సంవత్సర పంచాంగంలో నూట డెబ్బై ఐదు మంది పేజీలో నేను రాశాను దేశంలో అలర్ట్ కొత్త నూతన వైరస్ వస్తుంది ఒడికిస్తుంది అదేవిధంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది నేపథ్యంలోనే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అంత దుర్మార్గుడు ప్రపంచంలో లేడని చెప్పని కూడా అక్కడ ఉట్టంకించడం జరిగింది అందులో కూడాను చైనాకి బతుకూల కాలం అని కూడా రాయడం జరిగింది ఇన్ని విషయాలు పంచాంగంలో స్పష్టంగా రాస్తాము కొన్ని లక్షల పంచాంగాలు ప్రజల్లో ఉన్నాయి ఎవిడెన్స్ లేకుండా మేము చెప్పామంటే ప్రయాణంగానే సరిపోతుందా ఇది న్యాయమా ధర్మమా పెద్ద మనుషులు అంగీకరిస్తారా ఏమీ జరగదు ముప్పై ఒకటో తారీఖు కానీ ఒకటో తారీఖు కానీ ఆ చెప్పిన వాళ్ళకి నేను చెప్తున్నాను మీకందరికీ చెప్తున్నాను నాకు వాళ్ళు ముఖ్యం కాదు ప్రజలు ముఖ్యం మీరు ఆందోళన పడద్దు ఇట్టకుమైనటువంటి వాటిని కూడా మీరు ఎంకరేజ్ చేయద్దు వినద్దు మీరు బాగుండాలి బాగుంటారు సర్వే జనా సుగనోభావంతో ఓం శాంతి శాంతి శాంతి